నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో టీడీపీ శ్రేణులు పెన్షన్ల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బ్యాండ్ మేళంతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మండలంలోని ఇంటింటికెళ్లి లబ్దిదారులకి పెన్షన్లు అందజేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000 నుంచి 4,000 పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కడవలూరు మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మందిపాటి రమణారెడ్డి, కరకటి మల్లి, మురళి, బాబ్జీ, బండి కిరణ్ తదితర టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకి మీడియా మిత్రులకి అందరికి తెలుసు ఈ రోజు ఎంత ముఖ్యమైన రోజో. ఎందుకంటే మనము ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఏవైతే చెప్పారో 3 నెలల బకాయిలు అంటే ఏప్రిల్ మే జూన్ 3,000, అదేవిధంగా 4,000 వృద్ధాప్య పెన్షన్ ఏవి ఏ రకంగా అయితే మనకి చెప్పారో ఈరోజు మనము మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వస్తుందో ఈరోజు ఆ 7,000 పొద్దున 5:30 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా, స్థానిక నాయకుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే పెన్షన్కి అర్హులో వాళ్ళందరికీ ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకి మొత్తం వికలాంగులకైతేనేమి 3,000 నుంచి 6,000 ఇవ్వడమైంది, డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 3,000 ప్లస్ 4,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అంటే మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా గవర్నమెంట్లో ఇదే మొదటి కార్యక్రమం మనం చేస్తున్నాము. గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ గెలిచిన తర్వాత, ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చింది మీ అందరికీ తెలుసు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు, దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది, నిండా 1 నెల కూడా జరగలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందరూ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు అని చెప్పి పోయి ఊర్లలో తిరిగి ఇవన్నీ చేస్తారు మామూలుగా సాధారణంగా, కానీ ఈరోజు విజయోత్సవ ర్యాలీకి మించి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇస్తారో లేదో అని చెప్పి వాళ్ళ ముఖాలు చూసినప్పుడు నాకు అనిపించేది ప్రతి ఒక్కరు చెప్తారు ఇస్తారో లేదో అని చెప్పి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని చెప్పి, ఈరోజు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకి 7,000 నా చేతుల మీదుగా వాళ్ళకి అందిస్తుంటే ఆ వృద్ధుల మొహంలో కానీ దివ్యాంగుల మొహంలో కానీ చూసే సంతోషం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో అత్యద్భుత భారీ మెజారిటీతో నేను గెలిచిన రోజు కన్నా ఈరోజు వాళ్ళ మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ రాజకీయాల్లోకి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. ఈరోజు మేము చెప్పిన మొదటి మాట చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసి మా ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం, పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో కష్టమున్నా మనకి ఖజానా అంతా ఖాళీ మీ అందరికీ తెలుసు, కానీ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 65,18,496 మందికి పింఛన్దారులకు 4,408 రూపాయలని ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల అందివ్వాలి అని చెప్పి చెప్పడం, అదేవిధంగా అందరూ దాన్ని ఆచరణలో ఎక్కడ చూసినా, ఏ పంచాయతీలు చూసినా, ఎక్కడ చూసినా, ఈరోజు నేను ఇప్పుడు నాది ఇది 8వ పంచాయతీ తిరిగాను, మిగతా వాళ్ళందరూ అక్కడ అయిపించేసామా, మేమంతా అయిపించేసాం, మా పంచాయతీలో అయిపోయింది, అందరికీ ఇచ్చేసామా అని వచ్చి స్థానిక నాయకులు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఓట్లు ఏ విధంగా అడిగారో ఈరోజు పెన్షన్లు కూడా అదేవిధంగా దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఇంటికెళ్ళి ఆ వృద్ధులతో వాళ్ళ అటాచ్మెంట్ చూసి వాళ్ళ మొహాల్లో సంతోషం చూసి నాయకులు కూడా చాలా సంబరపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం.
ఈ అవకాశం స్థానిక నాయకులకు, సచివాలయ సిబ్బందికి, మాకు అందరికి ఇచ్చినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా కొరవ ఏమన్నా సర్వస్ డౌన్ అయినాయి అక్కడక్కడ అని చెప్తున్నారు, కొరవ సర్వ ఏమన్నా ఉన్నా రాత్రి లోపల సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ మొత్తం పెన్షన్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.